నిన్న ఒక వార్త వచ్చింది రాత్రిపూట చాలా డిస్టర్బ్ అయ్యాను ఆ వార్తతో ఏంటంటే అదిరే జబర్దస్త్ అదిరే అబి అలియాస్ అభినయ కృష్ణ మణికొండలో కారుతో బీభత్సం సృష్టించాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త వచ్చింది అయితే ఆ వార్త కంటే ముందు నాకు కొంతమంది పాత్రికేయ మిత్రులు సోదరులు ఫోన్ చేసి క్లారిఫై చేసుకున్నారు కొన్ని కొన్ని ప్రైమ్ ఛానల్స్ నుంచి ఫోన్ చేసి భయ్యా మీరేనా అంటే లేదన్నా నేను కాదు అసలు నేను నిన్న ఇంట్లోంచి వెళ్ళనే లేదు యాక్చువల్గా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు నేను అండ్ అసలు ఆ కారణం నాది కాదు కాబట్టి నేను చెప్పాను క్లారిఫై చేశాను సో వాళ్ళు కూడా ఆ న్యూస్ విత్డ్రా చేసుకున్నారు కాకపోతే కొంతమంది అత్యుత్సాహంతో వాళ్ళు ఏం చేశారు వాళ్ళ న్యూస్ ఏంటి కరెక్టా కాదా అని తెలుసుకోకుండానే స్క్రోలింగ్లో వేసుకున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటలకి నాకు చాలా కాల్స్ వచ్చాయి నా వెల్విషర్స్ అందరూ ఫోన్ చేసి ఏంటి ప్రాబ్లము ఎలా అని చెప్పేసి సో ఐఎమ్ సూపర్ ఫైన్ నాకు ఎలాంటి ప్రాబ్లం కాలేదు నా వల్ల ఇంకొకళ్ళకి కూడా ప్రాబ్లం కాలేదు కాబట్టి ఈ కొంతమంది సోషల్ మీడియాలో ఏంటంటే వెబ్సైట్స్లో కన్ఫర్మ్ చేసుకోకుండా క్లారిఫికేషన్ చేసుకోకుండానే న్యూస్ వేస్తున్నారు దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది యాక్సిడెంట్ చేసింది వేరే పర్సన్ అవ్వచ్చు కానీ అదిరే అభి అని చెప్పి నా పేరు అందులో లాగారు అది చాలా డిస్టర్బింగ్గా అండ్ కొంచెం బాధగా ఉంది సో దయచేసి ఇలాంటి తప్పుడు వార్తల్ని మీరు ప్రసారం చేయొద్దు అండ్ జనాలకి ఒక ఫేక్ న్యూస్ని మీరు ఇవ్వద్దు నాకు ఇంకొక విషయంలో బాధ అనిపించింది ఎక్కడ అంటే ఒక మూడు వారాల క్రింద నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట మొక్కలు నాటాను సో అలాంటి మంచి కార్యక్రమాలు న్యూస్లో వచ్చి దాని గురించి ఎవరన్నా స్క్రోలింగ్లో వేసినా లేకపోతే సోషల్ మీడియాలో పెట్టినా ఒక సంతోషంగా ఉండేది ఎందుకంటే అది ఒక మంచి కార్యక్రమం అంటే నేను చేస్తున్నాను కాదు బట్ అదొక మంచి కార్యక్రమం ఆ కార్యక్రమానికి ఒక ప్రమోషన్ దక్కేది కానీ అలాంటి న్యూస్ ఎంత మంచి న్యూస్ ఎంతమంది ఎంత మంచి పనులు చేసినా ఎన్ని మంచి పనులు చేసినా అలాంటి న్యూస్ మాత్రం దాన్ని ప్రమోట్ చేయరు కానీ అసలు కరెక్టా కాదా తెలుసుకోకుండా ఒక తప్పుడు న్యూస్ని మాత్రం ఫాస్ట్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు సో దయచేసి మీరు ఒకసారి న్యూస్ వేసే ముందు కన్ఫర్మ్ చేసుకోండి క్లారిటీ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను సో మిగతా వాళ్ళు చూసేవాళ్ళు కూడా నిన్న రాత్రి వచ్చిన న్యూస్ కానీ ఈరోజు మార్నింగ్ మీరు చూస్తున్న ఈ అద్రే అబి వచ్చి కార్ యాక్సిడెంట్ చేశాడు పోలీసు పోలీసులు విచారిస్తున్నారు అనే అలాంటి న్యూస్ ఏమన్నా మీకు కనిపిస్తే దయచేసి దాన్ని ఇగ్నోర్ చేయండి ఎందుకంటే అది నేను కాదు నేను ఇంట్లోనే ఉన్నాను నిన్న మొత్తం ఇంట్లోనే ఉన్నాను నా పనులు నేను చేసుకుంటున్నాను కాబట్టి అది నేను కాదు అండ్ ఆ కార్ కూడా నాది కాదు సో ఐఎమ్ ఫైన్ అండ్ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఈజ్ ఫైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ అదరే అబి